అన్న అయితే ఒక అన్న ఉన్నాడు నా సౌందర్య హోటల్ ఈ బ్యాక్ సైడ్ ఉండేది కదనా ఇదే కదా ఇప్పుడు ఆయన ఎప్పుడైనా వచ్చినది ఇక్కడికి ఫ్రెండ్స్ మనం కర్ణాటకలో కోలార్ డిస్టిక్ ముల్బాగుల తాలూకా ముల్బాగుల్లో సౌందర్య గారు సినిమా యాక్టరు సౌందర్య గారు కట్టించిన మీకు లాడ్జ్ అయితే చూపిస్తాను నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదే అన్నమాట ఆవిడ కట్టించింది సౌందర్య గారు ఓకే మరి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఎట్లట్లా ఉండేది మొత్తం అంతా కూడా కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి లోపలికి అయితే వెళ్దాము కంపల్సరీ లైక్ చేయండి ఓకే మరి ఫ్రెండ్స్ ఒకసారి మీకు బిల్డింగ్ మొత్తం హోటల్ మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ముల్లిబాగుల సెంటర్లో అయితే ఈ హోటల్ అయితే సౌందర్య గారు కట్టించారు చూశారు కదా మొత్తం సెటర్లు వేసి ఉన్నారు పొద్దుపొద్దున్నే వీడియో అయితే తీశాను ఇక్కడ మొత్తము ఇది ఉత్తరం వైపు భాగం అనమాట ఇక్కడ కూడా మొత్తం పూలంగళ్ళు పిండి మిషన్లు సెంటర్ వేసి మీకైతే కనిపిస్తున్నారు ఇక్కడ ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఉండేది తూర్పు సైడ్ అన్నమాట ఇది సౌందర్య హోటలు ఓసారి మనం ఎవరినైనా అడిగి కనుక్కుందాము విషయం మొత్తం కూడా అన్న అయితే ఒక అన్న ఉన్నాడు నా సౌందర్య హోటల్ ఈ బ్యాక్ సైడ్ ఉండేది కదనా ఇదే కదా ఇప్పుడు ఆయన ఎప్పుడైనా వచ్చిండే ఇక్కడికి ఆయన యాప్లో వచ్చింది ముందు వచ్చింది ఫస్ట్ కట్టించినప్పుడు వచ్చింది మళ్ళా చచ్చిన తర్వాత మళ్ళీ రాలే సచిన గాడు వస్తారులే పాపము అదనమాట ఇది బస్ స్టాండ్లో కూడా మోసింది ఉందా సౌందర్య గారు ఆమె అది గంజుకుంటా కదా ఆమె ఇల్లు కూడా నేను చూసిన వీడియో కూడా తీసినాను అదనమాట ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మేసినారు అన్న ఇది ఇది అమ్మేసినారు ఇప్పుడు టోటల్గా అయితే ఆమెకు ఏం సంబంధం లేదు వేరేది ఆడైతే ఉండాలి ఇప్పటికైతే ఆడ ఉండాలి అదే అనమాట ఇప్పుడు ఈ హోటల్ అయితే అమ్మేశారంట వేరే వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు సొంత ఇండ్లు అయితే ఇంకో చోట అయితే ఉంది మీది ముల్బాగులేనా అదే అనమాట ఇది ఫస్ట్ సౌందర్య అయితే కట్టించింది ఇదే ఎప్పుడు కట్టించుంటుందన్నా చిన్నపిల్లప్పుడు అంతే వాళ్ళ తాత వాళ్ళు వాళ్ళ తాత వాళ్ళు అంటే ఆమె సినిమా స్టార్ కాకముందే కట్టించిందే ఆమె సినిమా స్టార్ కాకముందే ఈ హోటల్ అయితే కట్టించారంట వాళ్ళ పెద్దోళ్ళు వచ్చేసి వాళ్ళ నాయన పేరు ఏమన్నా తెలుసున్నా తెలియదా అదే నాయన పేరు అయితే తెలియదు అంటున్నాడు మీ పేరున చీనప్ప ముల్బాగు అదే అనమాట ఓకే మరి ఫ్రెండ్స్ అదే అనమాట ఇప్పటికైతే సౌందర్య హోటల్ అయితే వేరే వాళ్ళకి అమ్మేసినారు ఇంకో చోట అయితే ఆమె ఇండ్లు ఉందా ఇంకోటి కూడా హోటళ్ళు అంగళ్ళు కూడా ఉండాలి బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అయితే ఇంకోటి అయితే ఉందంట ఇది ఇదే అనమాట ఇక్కడ ముల్బాగులో సౌందర్య హోటల్ గురించి మీకైతే బ్రదర్ ఎప్పుడైనా చూసినారా మీరు సౌందర్య గారిని చూసినారా ఎప్పుడు ఎప్పుడు చూసింటారు ఏ టైం మేము ఇక్కడ ఎక్కడ వాళ్ళదే వాళ్ళ ఇంటి పని చేస్తా అంటారా అప్పుడు వాళ్ళ తాత కూడా వచ్చిందండి అంటే వాళ్ళు ముందే రిచ్ అనమాట సావుకారులే వాళ్ళు స్టార్టింగ్లో సావుకారులే ఫిలిం బిల్డ్లోకి దిగినాకనే మాకు ఎప్పుడైంది ముందు అంత పేదవాళ్ళు వాళ్ళు ఫస్ట్ వచ్చేసి పేదవాళ్ళే అంట ఆమె సినిమాలోకి ఎప్పుడు ఎంట్రీ అయిందో అప్పుడు రిచ్ అయిపోయినారు అదే అనమాట అన్న చెప్పేది ఆమె ముందే అయితే వాళ్ళ పెద్దోళ్ళు అయితే పూర్ ఫ్యామిలీ అనమాట గంజుకుంట ఇక్కడ మీకు ఇంతకుముందు కూడా వీడియో కూడా నేను పెట్టాను పాతిలో చూడాలి పాతిలో నేను వీడియో కూడా పెట్టాను మీరు కూడా చూసినారేమన్నా చూసింటారంట అన్న కూడా చూసినాడంట అదే అనమాట ఇక్కడ అన్న కూడా సౌందర్య గారిని అయితే వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు అయితే ఇంకో చోట బస్టాండ్ దగ్గర అయితే ఉంది అక్కడ కూడా అన్న పనిచేసినారంట పనిచేసినారా అక్కడ కూడా అక్కడ కూడా సౌందర్య గారిది పనిచేసేటప్పుడు ఆమె వాళ్ళ తాతగారు అయితే అక్కడికి వచ్చారంట అది అన్న అయితే అక్కడ వాళ్ళ తాతగారు అయితే వచ్చినారంట అక్కడ వేరే చోట బస్టాండ్ దగ్గర అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే పెడతాను అన్న ఇది హోటలు ఆమె ఉన్నప్పుడే అమ్మేసినారా ముందే తెలియదు తెలియదు ముందు అప్పుడు అమ్మిందా లేదా
అది తెలియదు. మొత్తానికైతే వాళ్ళ తాతగారు అయితే కట్టించినారు హోటల్ అయితే. అదే అన్నమాట. సౌందర్య గారు అయితే ఇంకో చోట అయితే ఇల్లు నోటి హోటల్ అయితే కట్టించారు. ఇది తాతగారు కట్టించింది హోటల్ అన్నమాట. అది అన్న చెప్పేది గంజిపుంట కూడా పోయాడంట, వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాడంట. అదే 7 కిలోమీటర్లు, అంతే 7 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. మొత్తానికి సౌందర్య గారు మేడం గారిని అయితే చూశారు. ఆ ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళ తాత ఆమె ఇద్దరు వచ్చినారు. అది ఇద్దరు అయితే వచ్చినారంట, అయితే చూశారు కదా. అవునులే, ఆమె ఇప్పుడు 2004లో చనిపోయింది, 2003లోనో ఎప్పుడో చనిపోయింది. బెంగళూరులో అంటే పనిచేస్తాను. బెంగళూరులో పనిచేస్తాను, అప్పుడు చనిపోయిందని చెప్పినారు. అది 2003లో అయితే ఆమె బీజేపీ ప్రచారం పోయి ఆమె చనిపోయింది, హెలికాప్టర్ ప్లాస్ అయిపోయి. అది అందరికీ కూడా చాలా దురదృష్టకరమైన, లేకుంటే ఇప్పుడు కూడా చాలా సినిమాలు అయితే యాక్ట్ చేసేది. చాలా మంచి హీరోయిన్, అదే అన్నమాట, చాలా మంచి హీరోయిన్. తెలుగులో వచ్చేసి చాలా మంచి హీరోయిన్. తెలుగులో ఇచ్చింది, కన్నడలో ఇచ్చింది, తెలుగు కన్నడ తమిళ చాలా మొత్తం అయితే చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది అన్న. నిజంగా అయితే చాలా మంచి యాక్టరు. కర్ణాటక డెడ్ అయి ఉండి కూడా తెలుగు తమిళ మీకు అందరికి ఎట్టుంటుంది కదా. అదే కదా, మీ కర్ణాటకలో పుట్టి ఇంత పేరు వచ్చిందంటే మీకు కూడా అంత గ్రేటే కదా. ముల్బాగుల తాలూకులో ఉండి మీ అందరికి కూడా చాలా, మీకు కూడా చెప్పుకునే దానికైతే చాలా బాగుంటుంది, గ్రేట్. మా ముల్బాగుల తాలూకులో అలానే సినిమా యాక్టర్ ఉండాలంటే గ్రేట్ అన్నమాట. అది అది అన్న చెప్పేది. ఓకేనా, మీరు మంచి సమాచారం అయితే ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సౌందర్య గారి హోటల్లోకి అయితే పైకి అయితే వెళ్తున్నాం అన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లోకి. ఇక్కడైతే ఇప్పటికైతే ఈ హోటల్ మొత్తం కూడా వేరే వాళ్ళకైతే అమ్మేశారని చెప్తున్నారు ఇక్కడ నివసించే వాళ్ళు. ఇక్కడ నుంచి మనకు సెంటర్ అయితే కనిపిస్తుంది ఇది అన్నమాట. ఇక్కడ మొత్తం కూడా కాంప్లెక్స్లకు అయితే ఇప్పుడు బాడకి అయితే ఇచ్చారు, షటర్లు అన్నీ వేసి ఉన్నారు కదా. ఇక్కడ మనము 3వ ఫ్లోర్లోకి అయితే పైకి అయితే వెళ్తున్నాము, చూద్దాము అక్కడ కూడా. మొత్తానికైతే సౌందర్య గారు చాలా మంచి మనిషి, చాలా మంచి సినిమాల్లో అయితే యాక్టింగ్ చేశారు. ఇక్కడైతే లోపలైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇక్కడ మళ్ళీ రిపేర్ అయితే చేస్తున్నారు మొత్తం హోటల్ అంతా కూడా. అదనమాట, ఇప్పుడు మనము పై ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. కన్స్ట్రక్షన్ అయితే జరుపుతూ ఉన్నారు ఇప్పటికైతే వచ్చేసి, ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ లాక్ చేసి ఉన్నారు, చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ మనం కిందికి అయితే వెళ్తున్నాము. మొత్తానికైతే ఇక్కడ జిమ్ సెంటర్కి అయితే ఇచ్చారు, అయితే చూశారు కదా. మొత్తానికి సౌందర్య గారి సినిమాలు అయితే నాకైతే చాలా ఇష్టము. మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆ బ్లాస్టింగ్ జరుపుకుంటే ఇప్పటికి కూడా చాలా సినిమాలు అయితే మనం చూసేవాళ్ళము, ఆమెను ఆదరించేవాళ్ళము. పాపము సౌందర్య గారికి పిల్లలు పుట్టేవారు, పాపం గర్భవతితోనే ఆమె బ్లాస్టింగ్ అయితే అయ్యి చనిపోయింది అన్నమాట. ఇప్పుడు మనము కిందికి అయితే వచ్చామన్నమాట హోటల్ నుంచి. పొద్దున్నే మనం అయితే వీడియో అయితే తీశాను, ఎవరు లేరు. ఇది అన్నమాట ముల్బాగుల్ సెంటర్లో అయితే ఈ హోటల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇదే హోటల్ అన్నమాట. ఇది ఇప్పుడైతే వాళ్ళ తాతగారు టైంలో అయితే స్టార్టింగ్లో అయితే కట్టించారని చెప్తున్నారు. ఇక్కడైతే చూశారు కదా, ఈ మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. చాలా కాలం అయితే ఏంటది, ఇది దాదాపు అంటే 95, 96, 97లో అయితే ఇది బిల్డింగ్ అయితే నిర్మించుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, మరి అన్నమాట సౌందర్య గారు కట్టించిన ఇల్లు అయితే ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ముల్బాగుల సెంటర్లో అయితే ఉంది అన్నమాట.
ओके मरी वीडियो नच्चे लाइक चेक शेयर चेक कामेंट चेक चूस सब्सक्राइब मरको वीडियो तो मे मुझे वस्तान ओके मरी बाय।